పెట్టి పుట్టాలనేది సామెత. అందుకు భూమి మీదే పుట్టాలని చెప్పడం వేటూరి గారి ప్రత్యేకత. అందుకోసం ఇంద్రుడి కుమార్తె కూడా ఇహలోకానికి రాక తప్పదు. ఉంగరాన్నో చీరనో ఇక్కడ పోగొట్టుకుని జగదేక వీరుణ్ణి చేపట్టక తప్పదు. విజయ వారి జగదేక వీరుని కథ టైటిల్ కి వైజయంతి వారు అతిలోక సుందరిని జోడించారు. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అద్భుతాన్ని సృష్టించారు. 1990లో వచ్చిన ఈ చిత్రంలో వేటూరి, ఇళయరాజా, బాలు, జానకి గారుల కాంబోలో వచ్చిన పాటలు ఇదే చిత్రంలో జంధ్యాల గారి మాటల్లో చెప్పాలంటే ప్రేక్షకుల్ని ఎక్కడికో తీసుకుపోయాయి. పసందైన పద చిత్రాలతో ఒప్పించి మెప్పించి ప్రాణవాయువేదో వేణువూదిపోయిన ఆ శృతిని గతిని ఇక్కడ స్వరాభిషేకంలో వినిపించేందుకు ప్రియతమ డ్యూయట్తో వస్తున్నారు శ్రీకృష్ణ హరిప్రియ. పిలిచేద్దామా? పాటలొచ్చే తెలుగు జిలుగు అన్ని కలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపి తెలిపేదారు విరిసి మత్సలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడే నాలో మెరిసి తారలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచు తన మీనాలో మురిసే మబ్బులన్నీ వేడిపోయి కలిసి నయనం తెలిసే హృదయం రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడుగే పడక గడువి గడిచి పిలిచే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా తన
పాటికి పాటలాయే మనసు మమత అన్ని కలిసి వెన్నెలల్లే వచ్చి వేద మంత్రమాయే బహుస మనస వాచ వలచి మేనకల్లే వచ్చి జానకల్లే మారే కులము గుణము అన్ని కుదిరి అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా